Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈసారి ఎన్నికలలో ఆ ఒక్క పాయింట్ కీలకం. రాబోయే ఎన్నికలలో గెలుపోటములను డిసైడ్ చేసేది సింగిల్ పాయింట్ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి ఒంటరి పోరాటానికి రెడీ అయిపోయారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తులు లేకుండా జగన్ను ధీటుగా ఎదుర్కోలేమని డిసైడ్ అయ్యారు. అందుకనే జనసేన ప్లస్ బీజేపీ జట్టులోకి తాను కూడా చేరాలని చంద్రబాబు తెగ ప్రయత్నిస్తున్నారు. అయితే చంద్రబాబును చేర్చుకోవడానికి బీజేపీ ఇష్టపడడం లేదు. ఇక్కడే ఏం చేయాలో చంద్రబాబుకు పవన్కు అర్థం కావడం లేదు. పొత్తులు ఎత్తులు వంటి విషయాలను పక్కన పెట్టేస్తే వచ్చే ఎన్నికలలో గెలుపోటములను సింగిల్ పాయింట్ మాత్రమే డిసైడ్ చేస్తుందని చంద్రబాబు పవన్ మర్చిపోతున్నారు. ఇంతకీ ఆ సింగిల్ పాయింట్ ఏంటంటే, జగన్ ఏమో పాజిటివ్ ఓటింగ్ను నమ్ముకున్నారు, మిగిలిన ఇద్దరేమో నెగిటివ్ ఓట్లను మాత్రమే నమ్ముకున్నారు. జనాలలో తీవ్ర వ్యతిరేకత ఉందంటున్నారు. దీనికి ఆధారం ఏంటో మాత్రం చెప్పలేకపోతున్నారు. 3.5 ఏళ్ల పాలనలో మంచి జరిగిందని అనుకుంటేనే తనకు ఓట్లేసి మళ్ళీ గెలిపించమని జగన్ పదే పదే జనాలను అడుగుతున్నారు. ప్రతిపక్షాలు చెప్పేది యెల్లో మీడియా రాతలను పట్టించుకోవద్దంటున్నారు. మీ కుటుంబానికి తన ప్రభుత్వం వల్ల మంచి జరిగిందా లేదా అన్నది ఆత్మపరిశీలన చేసుకోవాలని జగన్ జనాలను కోరుతున్నారు. తన వల్ల కుటుంబానికి మంచి జరిగిందని నమ్మితేనే ఓట్లేసి గెలిపించమని డైరెక్ట్గానే అడుగుతున్నారు. అంటే తన గెలుపుపై జగన్ ఎంతటి నమ్మకం పెట్టుకున్నారో అర్థమవుతోంది. తన ప్రభుత్వం వల్ల లబ్ధి పొందిన కుటుంబాలు మళ్ళీ వైసీపీకే ఓట్లేస్తారని జగన్ బలంగా నమ్ముతున్నారు. ఇదే సమయంలో జగన్ పాలనలో అరాచకాలని, అవినీతని, దాడులని, మహిళలపై అత్యాచారాలని, ప్రతిపక్షాలపై నియంత్రణని, చీకటి జీవోలని, నియంత పాలనని చంద్రబాబు పవన్ గోలగోల చేస్తున్నారు. నిజానికి జగన్ పాలనపై చంద్రబాబు పవన్ యెల్లో మీడియా చేస్తున్న ఆరోపణల్లో అత్యధికం టీడీపీ హయాంలో కూడా జరిగిందే. అందుకనే జనాలు 2019 ఎన్నికలలో టీడీపీని ఘోరంగా ఓడించారు. రాజకీయంగా వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య గొడవలు ఎన్ని జరుగుతున్నా తమకు సంబంధం లేదన్నట్లుగానే జనాలు చూస్తున్నారు. ప్రభుత్వం వల్ల తమకు లబ్ధి జరిగిందని అనుకుంటే జగన్కు 2వసారి అధికారం ఖాయం. లేకపోతే ఓట్లలో చీలిక తప్పదు. అప్పుడు ఎవరు లాభపడతారో చూడాలి.